ప్రజా సమస్యల మీద ప్రజా సమస్యల పరిష్కారం గురించి ఆలోచించాల్సి వస్తే మీరు కరెంట్ బిల్లుల మీద ప్రత్యక్షంగా పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటం ఏ రూపంలో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది? ఇది దీనికి నేను సమాధానం చెప్పే ముందు గతంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెన్స్ కూడా చెప్తాను. 46 రోజులు ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు 26 మంది కార్మికులు కార్మిక సోదరులు చనిపోయినప్పుడు చీమైన కుట్టని దున్నబోతమే వర్షం పడ్డట్టు ప్రవర్తించిన ఈ గవర్నమెంట్ అప్పుడు ఎవరు చెప్పినా వినట్లేదని చెప్పి నేను స్వచ్ఛందంగా అయ్యప్పమాలలో ఉండి కూడా స్వచ్ఛందంగా 8 రోజులు నిరాహార దీక్ష చేశానండి. దాని వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ నిరాహార దీక్షని విత్డ్రా కామని చెప్పి జేఏసీ వాళ్ళందరూ వచ్చి నాకు సంత్రా పండు ఇచ్చి నన్ను విత్డ్రా చేపించిన నెక్స్ట్ 2 డేస్లోనే అప్పుడు అది అంటే నేను చేసినందుకే అయిందని చెప్పట్లేదు, స్వచ్ఛందంగా నేను వచ్చి ఉన్నానండి. నేను అక్కడ ఇవాళ ఈ కార్యక్రమాన్ని నేను చెప్తున్నాను. మా ఆల్రెడీ నిన్న మాట్లాడడం జరిగింది, మా ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీమో ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ గారితో మాట్లాడడం జరిగింది. వాయిస్ని ఢిల్లీ దాకా కూడా మేము ఇట్లా చేయాలనుకుంటున్నామని చెప్పి పర్మిషన్స్ కోసం కూడా చేయడం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు అన్నారు, ఓకే గో హెడ్, ఒక మంచి కార్యక్రమం ప్రజల కోసం చేస్తున్నప్పుడు తప్పు లేదు, ప్రజల కోసం చేస్తున్నప్పుడు తప్పు లేదు కాబట్టి మీరు ముందుకెళ్ళొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మా ఆలోచన నేను విష్ణువర్ధన్ రావు, ఇది నా మనందరి ఫైట్ అని చెప్పి ప్రజల కోసం నేనేం చేయబోతున్నా అంటే రాబోయే కాలంలో ఆల్రెడీ 3 డేస్ నుంచి కూడా నేను మీడియా ద్వారా చెప్తున్నాను, నా సోషల్ మీడియా ద్వారా, ఇంకొక 3 డేస్లో ఇంకొక 2-3 డేస్లో ఆమర నిరాహార దీక్ష చేయబోతున్నా అండి. అంటే ఎలా అంటారంటే సెంబిల్ పట్టుకొని కూర్చుంటే ప్లకార్డులు పట్టుకొని కూర్చుంటే ఎత్తుకోబోతున్నారు కాబట్టి గవర్నమెంట్కి డిస్టర్బెన్స్ కావద్దు, బయట కరోనా ఉంది కాబట్టి కరోనా వల్ల ప్రజలకి నా ద్వారా మళ్ళీ వేరే వాళ్ళకి అంటవద్దు, లేక నాకు కూడా వేరే వాళ్ళ ద్వారా అంటవద్దు. పోలీస్ వాళ్ళకి అలా చూడండి, నాచారం పోలీస్ స్టేషన్లో 60-30 మందికి పోలీస్ వాళ్ళకి కరోనా వచ్చింది. సపోజ్ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన ఎవరైనా పోలీసు వానికి కరోనా ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు, వాళ్ళ ద్వారా నాకు వస్తే, ఎందుకంటే వాళ్ళు అలానే పట్టుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు గ్లౌజులు లేవు ఏం లేదు, అసలు అవగాహన లేకుండా పోతున్న ప్రభుత్వం ఇది కాబట్టి నాకు రావద్దు కరోనా, నా వల్ల 10 మందికి ఇబ్బంది కావద్దని చెప్పి నేనేం చేస్తాను అంటే రేపు అందరు నా హెల్త్ చెకప్ చేయించుకొని బీపీ షుగర్ అంతా కూడా రిపోర్ట్స్ మీకు చూపించేసి ప్రజలందరూ చూపించి నేను స్వచ్ఛందంగా ఆమర నిరాహార దీక్ష చేయబోతున్నా. మా ఆమ్ ఆద్మీ పార్టీ అందరు సపోర్ట్ చేస్తున్నారు, మా స్టేట్ ప్రెసిడెంట్ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా రెడీగా ఉన్నారు ఫైట్ చేయడానికి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వికృత రూపం ఏంటో మీకు చూపిస్తాం ప్రజల కోసం. దీంట్లో ఎటువంటి డిస్ట్రాయ్ చేయడం లాంటిది లేకపోతే మీరు కూడా మాకు అలాగే సహకరించాలి గవర్నమెంట్ కూడా. మీరు అనవసరంగా లేనితోని పోకడలకు పోయి మమ్మల్ని అరెస్ట్ చేస్తాము లేకపోతే కేసులు పెడతాము తప్పుడు కేసులు పెడతామని అంటే ఆల్రెడీ మీరు పబ్లిక్లో చాలా మటుకు మీ పేరు ఖరాబ్ చేసేసుకున్నారు, ఆల్రెడీ ఇంకా ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే దాని బదులు మీరు మంచి చేయండి, ఏం చేయండి అంటే ఇవాళ వచ్చిన బిల్స్ 4 నెలల బిల్స్ని 50% బిల్సే తీసుకోండి, ఒకవేళ 4000 బిల్ వచ్చి ఉంటే ఈ 3-4 మంత్స్కి 2000 తీసుకొని బిల్స్ కట్టేసుకొని దాన్ని ఈ మంత్ తోటి క్లోజ్ చేయడం అని చెప్పి నేను గవర్నమెంట్ కోరుతున్నా. మీరు ఒకవేళ కేసీఆర్ గారు ఈ పని వాళ్ళు చేయకపోతే ఖచ్చితంగా నేను విష్ణువర్ధన్ రావు ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరు సపోర్ట్ లేకుండా నేను నిల్చున్నా, ఆమ్ ఆద్మీ పార్టీ మల్కాజీ నుంచి నేను నిల్చున్నాను, నాకు ఉన్న సపోర్ట్, ఇంతకుముందు నేను వైఎస్ఆర్సీపీ ఫౌండర్ మెంబర్ కూడా ఉండే, బీజేపీలో కూడా ఉండే, కాకపోతే నేను ఏం చెప్తున్నా అంటే ఇది ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం లేదు, ప్రజల సమస్య కాబట్టి నేను కూడా దాంట్లో ఒక ప్రజలలో నేను ఒక వ్యక్తిని కాబట్టి నాకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను స్వచ్ఛందంగా నిరాహార దీక్ష చేయబోతున్నా. ఆ నిరాహార దీక్ష అనేది ఎలా ఉంటుందంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా చేస్తాను, ఇది ఎప్పటిదాకా చేస్తాను, నేను చచ్చిపోయే వారికి చేస్తానండి. ఆమరణ నిరాహార దీక్ష అనే పెద్ద డెసిషన్ తీసుకున్నారు ఢిల్లీ, మీ పార్టీ నుంచి ఎవరైనా పెద్దలు మంత్రులు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు కరోనా టైం ఉంది కాబట్టి అందరు అక్కడ ఢిల్లీలో కూడా చాలా బిజీగా ఉన్నారు, ప్రతి మా సీఎం మన సిసోజీ గారు అందరూ కూడా చాలా కోవిడ్ మీద ఫైట్ చేస్తున్నారండి, అదే పెద్ద సమస్య ఇప్పుడు దేశం మొత్తంలో. ఆ కోవిడ్ ఇదే ఒకవేళ ఈ మాఫీ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటే మార్చ్ ఏప్రిల్లో మీరు లాక్డౌన్ పెట్టాల్సింది లేకుండే, మరి గవర్నమెంట్ తప్పు చేసింది, లాక్డౌన్ ఎందుకు పెట్టారు, మీరు పెట్టినప్పుడు పనులు లేవన్నారు, ఒక్కరు కూడా రెంట్ తీసుకోవద్దని చెప్పారు కానీ ప్రతి ఒక్కరు రెంట్ అడుగుతున్నారు, చిట్టీలు అడుగుతున్నారు, మిత్తిలు అడుగుతున్నారు, అందరు అడుగుతున్నారు, ఎందుకంటే గవర్నమెంట్ తప్పు చేసింది కాబట్టి మేము తప్పు చేస్తాం, మీరు బ్లాక్ మార్కెటింగ్ చేశారు కాబట్టి మేము చేస్తాం అని చెప్పి మామూలు ప్రజలు, రాజు బాగుంటే ప్రజలు బాగుంటారని ఉట్టిగా చెప్పలేదండి. కాబట్టి వస్తారు కావచ్చు, మేబీ అరవింద్ కేజ్రీవాలే కాదు దేశమంతా కదులుతుందేమో చూద్దాం.
అది ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు ఒక కార్యచరణ రూపొందించి దాని ప్రకారం ముందుకు వెళ్తాము. ఏదైతే కరెంట్ బిల్లులు ఉన్నాయో సామాన్యుడికి కట్టలేని విధంగా భారంగా మారాయో అవన్నీ 50% వాటిని తగ్గించేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తాను. ఎవరికీ డిస్టర్బెన్స్ లేకుండా ఏదైతే ఈ సోషల్ డిస్టెన్స్ నియమాలు పాటిస్తూనే ఈ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తాను. చివరి శ్వాస వరకు ఈ దీక్ష కొనసాగుతుందని చెప్పి కూడా విష్ణువర్ధరావు చెప్పుకున్నారు. చెప్పండి, ఏదో చెప్పాలనుకుంటున్నాను. అవునండి, ఏం లేదు, ఇది అంటే అందరు ఇప్పటివరకు నిరాహార దీక్ష అంటే ఒక టెంట్లు వేసుకొని కూర్చొని అక్కడ దండలు వేసుకొని కూర్చోవడం అలా చేస్తున్నారు. ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి నేను నా బ్లడ్ టెస్ట్ ఎందుకు శాంపిల్స్ ఇస్తాను, రిపోర్ట్స్ ఇస్తాను అంటున్నానంటే, నేను ఆ రోజు కూడా మాలలో ఉన్నప్పుడు కూడా 8 రోజులు స్వచ్ఛందంగా తినకుండా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నాతో పాటు ఉన్న నా సహోదరులు కావచ్చు, మాలలు ఉన్నటువంటి వాళ్ళు కూడా చూశారు. కాబట్టి ఇవాళ ఇది ఎప్పుడైతే నేను స్టార్ట్ చేస్తానో, స్టార్ట్ చేసినప్పుడే కొంచెం గ్యాదరింగ్ ఉంటుంది. దాని తర్వాత ఎవ్రీడే నేను పూజ చేసుకోవడం, నా పనులు నేను చేసుకోవడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా తినను. ఏదో ఒక రోజు 4-5 రోజుల తర్వాత నీరసమైన తర్వాత అప్పుడు ఎక్కడ కూర్చొని దాన్ని ఎవ్రీడే నేను అప్డేట్ చేస్తాను. మీరు కావాలంటే నేను నిజంగా చేస్తున్నా చేయలే అనేది మీరు బ్లడ్ టెస్ట్ ద్వారా లేకపోతే మీ మెడికల్ టీం వాళ్ళ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఉట్టిగైతే చెప్పట్లేదు, ఎందుకంటే సమస్యలు అందరం ఒకటే సొసైటీలో ఉన్నాం కాబట్టి సొసైటీ బాగుండాలి. ఆ సొసైటీ బాగుంటే మన అందరం బాగుంటాం. కాబట్టి ఎవరో ఒకరు ముందుకు రావాలి కాబట్టి నేను ముందుకు వస్తున్నానండి ఇక్కడ. అది ఏదైతే సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి కార్యాచరణ కూడా చాలా సీరియస్గా ఉంటుంది. దీంట్లో ఏదో నామమాత్రంగా చేసే పని మాత్రం కాదు ఇది. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈ నిరాహరణ దీక్ష కొనసాగుతుంది. ఇందులో ఎటువంటి రాజీపడే ప్రసక్తి లేదని చెప్పి కూడా విష్ణువర్ధరావు చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వరండి తెలుగు, హైదరాబాద్.